థ్యాంక్ యూ సో మచ్ అన్న, నాకు మన గుంటూరు జిల్లాలో కూడా బెల్లం దొరుకుతుందని పరిచయం చేసినందుకు అన్న వాళ్ళే నాకు ఇన్విటేషన్ ఇచ్చారు అన్నమాట ఇక్కడ. సో ఈ ప్లేస్లో దొరుకుతుందని. ఇది వచ్చేసి మనకి తెనాలి వెళ్ళే రోడ్డు, విజయవాడ టు విజయవాడ నుంచి తెనాలి వెళ్ళే రోడ్లో నూతక్కి నుంచి లోపలికి రవీంద్రపాడు లోపలికి రావాలి. శృంగారపురం అనే విలేజ్. ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు మీకు ఇక్కడ? ఇది చిన్నప్పటి నుంచి తెలుసు. మోర్ దాన్ 20 ఇయర్స్ నుంచి తెలుసు. 20 సంవత్సరాల నుంచి ఇక్కడే వస్తూ ఉంటాం. ఓకే, ఇక్కడే తీసుకెళ్తా ఉంటాం. బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. వీళ్ళ గున్నాళ్ళలో వీళ్ళ దగ్గర క్వాలిటీ బాగుంటుంది, అందుకోసం ఇక్కడికి వచ్చి తీసుకెళ్తాం ఉంటాం. పానకం తీసుకెళ్తాం, జ్యూస్ కానీ తిరగాలనుకుని ఇక్కడికి వస్తాం. మనకంతా లైవ్ లోనే కనిపిస్తూ ఉంటది. ఏం కలపరు? లేదు, కావాలంటే ఏదన్నా యాలకుల పొడి కానీ సొంటి కానీ అట్లాంటిది ఏమించుకొని తీసుకోవాలని తీసుకుంటాం ఉంటాం. కలర్ లేకుండా ఏమన్నా కంప్లీట్ గా ఇస్తారు. అంటే కలర్ అనేది ఏదో నామినల్ గా ఇస్తారు అన్నమాట. మనం చెప్పేదాన్ని అంతే, షుగర్ మిక్స్ చేయటం కానీ అట్లా ఏమి. ఈ శృంగారపురం బెల్లం అంటే ఈ ఏరియాలో ఈ సాయిల్ బట్టి కూడా క్వాలిటీ తేడా వస్తుందండి. అందుకని ఇక్కడ పండిన చేలల్లో పండిన వాటిని బెల్లం తీస్తేనే మేము కూడా తీసుకుంటా ఉంటాం అన్నమాట. ఇంకెక్కడ దొరకదన్న మనకి ఈ ఏరియాలో? తెలంగాణ ఇటు కూడా వెళ్తూ ఉంది. అంటే వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు ఆర్డర్స్ విలేజ్ కదండి. సో ఒక్కసారి మనం కూడా వాళ్ళని అడిగేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెప్పగానే వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అన్నమాట. సో ఇక్కడే ఉంటారు లోకల్లోనే అన్న వాళ్ళు. నాకు స్పెషల్గా ఇక్కడ దొరుకుతుంది తయారు చేస్తున్నారంటే నేను వెంటనే వచ్చేసాను, మీ అందరికి చూపించేద్దాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు స్వప్న. మేమందరం విజయవాడ నుంచి వచ్చాము. సో ఇక్కడ కర్సర్ చూస్తున్నారు కదా, ఇది పాస్ట్ 20 ఇయర్స్ నుంచి రన్ అవుతుంది. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాము. సో ఈరోజు మా అపార్ట్మెంట్లో పిల్లలందరినీ కూడా తీసుకుని వచ్చాము. ఇది వచ్చేసి ఏంటంటే నల్లబెల్లం అంటారండి. ఇట్స్ లైక్ కంప్లీట్ ప్యూర్, దీంట్లో యాడెడ్ ప్రిజర్వేటివ్స్ కానీ ఇవేమి ఉండవు. కంప్లీట్గా చెరుకు రసాన్ని తీసుకొచ్చి అట్లా బాండిల్లో పెట్టి తిప్పుతూ ఉంటారు. అండ్ దీనికి ఒక క్యారమిల్ టేస్ట్ వస్తుంది. అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ డయాబెటిక్ పీపుల్.
सो एव्री इयर मेमु नार्मल गा बेल्लम तिंटम आपेसी वी आर वी शिफ्टेड टू दिस यू नो नल्ल बेल्लम इट्स कंप्लीटली ऑर्गेनिक अंड बेसिक गा चेप्पाली अंटे मा इंट्लो स्वीट्स कूडा आपेसी वी ईट ओन्ली बेल्लम अनेदी एव्री नाइट कानी नव एंड देन तीसुकुंटू उंटामु सो इदी शुगर का आल्टरनेटिव अनी कूडा चेप्पुकोवच्चु ఇంకా పెద్దవాళ్ళు అంటారా డయాబెటిక్ వాళ్ళకి కూడా తీసుకోవచ్చు అనమాట వాళ్ళ షుగర్ కూడా కంట్రోల్లోనే ఉంటుంది దే కెన్ అంటే స్వీట్ తింటున్నాము అన్న ఫీల్ కూడా వాళ్ళకు ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ మీరు అక్కడ చూస్తున్నారు కదా ప్రాసెస్లోనే వాళ్ళే ఇక్కడ చెరుకు తీస్తూ ఉంటారు మేము ఇప్పుడు దాకా ఎప్పుడూ చూడలేదు ఫస్ట్ టైం వచ్చాము దీన్ని చూడటానికి ఎలా తయారవుతుంది మాకు తెలియదు కదా ఎలా తయారవుతుంది ఏంటి అని సో ఇక్కడ ఫస్ట్ టైం చూసి ప్యూర్ ఇట్స్ ప్యూర్ అని మేము చిన్నప్పుడు చూసేవాళ్ళమండి ఇలాంటివి మా చిన్నప్పుడు చూసాము సో ఇప్పుడు మా పిల్లలు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు అట్ ద సేమ్ టైం ఆర్గానిక్ బెల్లం ఎలా తయారవుతుంది ఏంటి అసలు అది ఎవరెవరికి ఉపయోగపడుతుంది పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల దాకా అందరూ తీసుకుని వాళ్ళ స్వీట్స్ మానేసి చెర్రీస్ అట్లాంటి పెద్ద పెద్ద స్వీట్ షాప్స్లో వెరైటీస్ దొరుకుతున్నాయి వాటి నుంచి షుగర్ వచ్చి ఇవన్నీ వచ్చే బదులు ఇలాంటి ఒక ఆర్గానిక్ బెల్లంతో అరిసెలు చేసుకుని కొబ్బరి బూరెలు అన్నీ ఏదైనా సరే ఈ ఆర్గానిక్ బెల్లంతో తయారు చేసుకుని వాటిని తిని హెల్దీగా ఉండి మనం మళ్ళీ ఓల్డెన్ డేస్కి వెళ్ళి హ్యాపీగా ఉండేటట్టుగా మారాలనుకుంటున్నామండి ఇంకో 10-15 ఇయర్స్లో ప్రతిదీ ఆర్గానిక్ చేసుకుని తినగలిగితే మళ్ళీ హెల్దీగా అవుతాం ఇట్స్ వెరీ గుడ్ మాకు బాగా నచ్చింది ఈ ప్లేసు చాలా ప్యూర్గా ఉంది మళ్ళీ పాత వాతావరణం కనిపిస్తుంది అమ్మమ్మలు నానమ్మలు ఊరెళ్ళి ఎంజాయ్ చేస్తున్నామన్న ఫీలింగ్ అయితే మాకు వచ్చిందండి మా పిల్లలకు కూడా చూపిస్తున్నాం అందుకనే తీసుకొచ్చాము ఇక్కడికి థ్యాంక్ యూ మాది కాజా అండి మంగళగిరి మండలం పక్కనే గత 4 సంవత్సరాల నుంచి బెల్లానికి ఇక్కడికి వస్తున్నాం ఈ బెల్లం మన ఏరియాలో నెంబర్ 1గా ఉంటుంది ఇది ఈ బెల్లం షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినవచ్చు ఇది ఈ బెల్లం కానీ బెల్లం పానకం కానీ ఎప్పుడు 14 సంవత్సరాల నుంచి తీసుకెళ్తూ ఉంటాం ఏడు అయిపోయిన తర్వాతే బయట కూడా సేల్స్ అవుతూ ఉంటుంది మెయిన్ ఏడే ఎక్కువ అయిపోయింది క్వాలిటీ నెంబర్ 1గా ఉంటుంది ఏమి లిక్విడ్ కలపరు ప్యూర్ బెల్లం అంటే ఏడే దొరికింది మన సోదరు గారి దగ్గరే శృంగారపురం మంచి ఫేమస్ శృంగారపురం బెల్లం అంటే అట్లా మన సోదరు గారి బెల్లం ఇంకా మంచి ఫేమస్ కోగంట్ సాంబశివరావు ఇది 12వ నెల 20వ తారీఖు కా నుంచి జనవరి 20వ తారీఖు వరకు ఇక్కడ మంచి బెల్లం దొరికింది మందులు గిందులు ఏమేయకుండా ఒరిజినల్ బెల్లం ఇది షుగరాలు కానీ ఎవరైనా తినొచ్చు మంచిది అరిసెలకు కానీ దేనికైనా ఒరిజినల్ బెల్లం మీరు వచ్చి చూసుకొని తీసుకెళ్ళొచ్చు అది కొరియర్ ఏం పంపారు కొరియర్ ఏం ఉండదమ్మా ఇది బెల్లం తయారు చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే చెరుకు కొనుక్కొస్తారు కదా ఇలా కొనుక్కొస్తారు లేదా మీ మా సొంతమే 3 ఎకరాలు వేసి వండి ఇళ్ళల్లో వాళ్ళకి వారికే ఇస్తాం ఇది బయటికి కష్టం అందదు ఎవరన్నా వస్తే ఇస్తాం అది ఎంత ఉంటుంది బాబా రేట్ ఇక్కడ కేజీ 85 రూపాయలు అది పెద్దది ఎంత బాబా సైజ్ అది అది బుట్ట 2800 ఉంటుంది ఒక బుట్ట 33 కేజీలు ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది మనకి ఇది ఇది సంవత్సరం ఉందంటారు సంవత్సరం వరకు ఉండదు ఇది రోజు అంత ముక్క తినొచ్చు డైలీ షుగరాళ్ళు కానీ ఎవరైనా అది పెద్దవాళ్ళు ఎవరైనా పిల్లలకు చిన్నపిల్లలకి పాలలో కలిపేయచ్చు పెద్దవాళ్ళకి ఏం ఉండదు అన్నీ బాగుంటాయి అది ఇదే ఊరు ఇక్కడికి రావాలంటే ఎట్లా రావాలి ఇక్కడికి విజయవాడ వచ్చినా విజయవాడ నుంచి రేంద్రపాడు రావాల్సిందే తెనాలి వచ్చినా రేంద్రపాడు ఉంది ఇంకా ఆడికే గుంటూరుని వచ్చిన రేంద్రపాడు అంత ఇంకా అది శృంగారపురం 12 సంవత్సరాలు థ్యాంక్ యూ